నమస్కారం. eenews కి స్వాగతం. అనంతపురం జిల్లా కమదూరు మండలం గుళ్ళ్యం గ్రామానికి చెందిన చేనేత కార్మికులు హరిజన గంపాల చంటి అదే గ్రామానికి చెందిన హరిజన శ్రీను వీళ్ళిద్దరికీ గత ప్రభుత్వం నుంచి ప్రతి నెల 1,000 రూపాయలు వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేనేత కార్మికుడికి పడాల్సిన డబ్బులు 1 రూపాయి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుడుగా పనిచేస్తున్నాను, కానీ డబ్బులు రాలేదని ఆవేదన చేస్తారు. మండల అధికారుల నుంచి కాళ్లు అరిగేటట్టు, చెప్పులు తెగిపోయినట్లు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు అంటే ఇప్పుడు చేయనంత కార్మిక అప్పటి నుంచి రాలేదా? రాలేదు సార్, రెండేళ్ళ నుంచి రాలేదు. అప్పుడు ముందు పోయిన ప్రభుత్వంలో వస్తాండే, ఇప్పుడు రాలేదు. ఎందుకంటే ఏమన్నా వేరే పార్టీ అని ఏమన్నా ఈ నిండు నాయకులు కానీ లేదంటే చిన్న చిన్న రాజకీయ నాయకులు కానీ ఏమన్నా దీన్ని పెండింగ్ పెట్టడం పెట్టినారని చెప్పేసి మీకు ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు సార్, వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు ఇక్కడికే రాసుకుంటారు వెళ్ళిపోతుంటారు, డబ్బులు పడతాయి అంటారు, ఉపయోగ పడలేదు. రెండేళ్ళ నుంచి ఉపయోగలేదు. రండి. అంత గత అప్పుడు ఆ ప్రభుత్వంలో పడినాయా? ప్రభుత్వంలో నెల నెల 1,000 రూపాయలు వచ్చేది. నెల నెల 1,000 రూపాయలు వచ్చేది. వచ్చేది దానికి ఏమన్నా మీకు బుక్ కానీ ఏమన్నా ఆధారం ఉండే? బుక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాలేదు. సరే ఓకే. అని ఇది చూసిన వ్యక్తి వస్తుంది.